దేవుడికి రుద్రుడికి తేడా చూడండి నువ్వేరా బుజ్జిగా. అందరు నా వాళ్ళే కదా బాబాయ్. నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఊరందరినీ బాగున్నారా నేను అడుగుతాను, నువ్వు అక్కడవేరా నేను బాగున్నానా అని అడుగుతావు. నువ్వు బాగుండాలరా ఏంటో, సొంతానికి రూపాయి ఉంచుకో, ఇంకేం బాగుపడతావు, జాగ్రత్త కొడుకో. ఏంటి బాబాయ్, పట్నం నుండి అందరూ ఇత్తే అత్తే అంటుంటారు, నువ్వు మాత్రం ఇంత ఎమ్మను వేటి? ఏముండి సైకిల్ మీద ఎక్కించుకొచ్చేవాడిరా బుజ్జిగా. రాసికల్ నేను నీకు ఆడికొత్తే, రేపు నువ్వు నాకు ఆడికొత్తే ఆడతానా, ఆడితే నీకు వినపడుద్దా. నిన్ను చూస్తే ఇదే భయం రా, సావుకి శుభలేఖలా కనపడతావు. నువ్వు మరీ ఊరెత్తావు సావుకారు. నీకు దండం పెడతారా? ఆ ఇరు పొద్దు నాకు ఒడుగు పుడుతోంది. నాకు సావిష్టం, అడికారిష్టం, మా ఇద్దరికి సావుకారిష్టం. సరుకులు కట్టు. సరే డబ్లీ ఇదిగా తీసుకో. ఇది 100 సచ్చింది పంది కాబట్టి 100 ఇస్తాను. నీలాంటి మారా సత్యం మొత్తం ఇస్తాను. నాన్నగారు బాగున్నారా? ఒరే ఎదమన్నారు ఏదో కానా, నీ బాకీ తీర్చడం కోసం మా బాబు సావాలరా? సావడానికే ఎవడు పుట్టినా. ఓయ్ ఈ తత్వం తెలుసుకో, తోలు తిత్తి ఇది తూతులు తొమ్మిది తుస్సుమనుట ఖాయం, ఓ జీవా తెలుసుకో అపాయం. బాకీరా లేసెల్లెట్టేద్దాం, నీ కోట్లోనో నా కాట్లోనో. సరుకులు ఈడెక్కడ దాపరించాడు? ఏమే ఈడికి సరుకులు కట్టు. ఇటువంటి నా కొడుకులందరూ అప్పిస్తే ఆఖరికి దివాలయే. బాగా చెప్పావు. మా బాబు కూడా పురుగుల మందు కానబెట్టి అందరు కరువులు ఇచ్చి ఆఖరికి అదే దాకా తెచ్చాడు. ఆ శవం మట్టుకొచ్చే నువ్వు నాకు అంద పెట్టు. ఏంటి బాబు ఇదంటే అమ్మ సచ్చాక మొత్తం ఇస్తానన్నా. అమ్మగారు బాగున్నారా? మళ్ళీ వెళ్ళిరా మా కడుపు మాడా. ఎక్కడిది? అరే బాబు ఇదేంటి ఎగరేసుకుంటూ వస్తుంది? ఏంటి మళ్ళీ మర్చిపోయావా? 10 రోజులైంది వచ్చి, ఎకచక్కాలు గుందిరా నీకు. ఇంటికి వచ్చి రాత్రంతా నిద్రపోనివ్వకుండా చేసి డబ్బులు ఇవ్వకుండా. డబ్బులు ఇచ్చేవాడి చిల్లర లేక నీ మీద ఒట్టు. చిల్లర నా కొడక, నీ 200 కోసం ఎన్నాళ్ళు కాసుకుని ఉండాలరా? చేసిన పడుండడానికి ఏంటే మళ్ళీ నువ్వు పరువు తీసేస్తావు పెద్ద మనిషి నట్టుకుని. నువ్వు ఊరుకో బావా, కడుపు రగిలిపోతాంది. ఆడదా నొంటికి ఇలివేలేదా? గీసి గీసి బేరం, మళ్ళీ దాన్ని ఎగ్గొట్టడం. ఓర్ నైను ఇంకా నేను నేను అరువెట్టాను కాదు. ఎవరో ఎగ్గొట్టినట్టు మళ్ళీ వదిలేవేనా పరువు పోతుంది. డబ్బుదే ఉందిలే నాయుడు బావా. ఏది చూడు, నీతో ఉంటే మామూలు ఉండదు, నిజం స్వర్గం అగుపిస్తుంది. కడుపు మండుతో కాలు రట్టేసుకున్నా మనసులో పెట్టుకో. వీళ్ళు చూసుకుని రా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటావుగా. శెట్టి బావా వస్తాను. పనిలో ఉన్నానే. రాత్రికి పూలు స్వీట్లు పట్టుకురా, వస్తావుగా. వస్తాను బాబాయ్, పని ఉంది. అందరికీ ఉంది పని, ఎవడి పని అని అయిపోయాకే నాకు పని. ఈ రుద్రగాడికి 2 కిలోలు బియ్యం కట్టు. 100 కొంచెం తక్కువ కట్ట బియ్యంలోని. నా చిన్నప్పుడు ఇక్కడో పెద్ద కొండ ఉండేది, ఇప్పుడు అవపట్టలేదు. ఏదో ఎటకాలం. Thank you.
ఇక్కడున్నానయ్యా. ఏంటి మళ్ళీ ఇంకో బండరాయిని తీసుకొచ్చావా? అలా అనకూడదమ్మా. నీ జడగంటల కోసం పోగేసి డబ్బెట్టి ఇదిగో ఈ శిల్పాన్ని కొన్నాను. ఎలా ఉందే? డోకొచ్చేట్టుంది. అలా అనకమ్మా, ఇది చాలా గొప్ప శిల్పం. అంటే పాతకాలం నాటిదన్నమాట. మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. ఏంటది? జానకమ్మ గారు జున్నిచ్చారు. జున్నా? జున్ను అంటే నాకు చాలా ఇష్టం. ఏది లగి? ఓహో, ఆహా, అవును, ఆ గాలిగాడు ఏమైనా కనపడ్డాడా? లేదు. జాగ్రత్త, ఒకవేళ వాడు కనిపించినా సరే ఆడు వంక చూడకు, చూసినా సరే మాట్లాడకు, ఒకవేళ ఆడు మాట్లాడినా సరే తిరిగి నువ్వు జవాబివ్వకు. కుమ్మల్లోకి వచ్చాడనుకో మొఖం మీద ప్యాన్ నీళ్లు కొట్టి, రెండు కాళ్ళు ఎరగొట్టి పోలీసులకు అప్పగించేయి. తాడు డబ్బాలో ముంచి తీసిన ఓడ పందిలో ఉంటాడు. యాదవ అన్నారు యాదవ. ఆడితో పెళ్ళేటి నీకు? అయినోరంలో నీకు సంబంధం చూసా? అయినోడు బాగుండగా అయినారం సంబంధం ఎందుకయ్యా? ఆ గాలిగాడు కొమ్ముళ్ళని దున్నపోతులో ఉంటాడు, కానీ అయినారం కుర్రోడు ఒంగోలు గిత్తలో ఉంటాడు. ఏమైనా సరే నువ్వు వాడిని చేసుకుని తీరాల్సిందే. ఏడు అర్థమైందా? ఏటా నీతో కబుర్లో పడి జున్ను తినడమే మర్చిపోయా. అవును జున్నేది? నాకేం తెలుసు, తినేసి ఉంటానే. ఏటో ఈ శిల్పాన్ని కొన్న ఆనందంలో అన్ని మర్చిపోతున్నా. ఈ జానకమ్మ గారి ఇంటికి వెళ్ళి వస్తాను. జడగం తెలుతామంటే ఈ డొక్కు శిల్పం తెచ్చాడు. తొక్కు శిల్పం నేనే. నీ భావన అవతారం మీ అయ్య మనల్ని కలుసుకునివ్వట్లేదుగా, అందుకని ఈ అవతారం ఇచ్చా. బావా బావా, నువ్వు మామూలుగా కంటే ఇట్టాగి అందంగా ఉన్నావు. ఎప్పటికి ఇట్టాగి ఉండిపో బావా. నేను ఇట్టాగి ఉండిపోతే మనకు పిల్లల బదులు పుల్లి పుల్లి శిల్పాలు పుడతాయి. మెళ్ళో దండేసి సెంటర్ ఒకటి నిలబెట్టాల్సిందే. నేను అడిగి పోతానే నా పంతధర శిలక. ఇక్కడే ఉంటాను, ఇక మనం ఇష్టం వచ్చినట్టు ప్రేమించుకోవచ్చు. అమ్మ దొంగ ఇక్కడున్నావా? అమ్మా, అది రంగడు కాదమ్మా, స్తంభం తల్లి, స్తంభం. అది మీకు కానీ నాకు ఈ స్తంభంలో, ఆ నిలువుటద్దంలో, ఆ తెరగొడ్డలో, ఆ దిండులో, ఆ పట్టు పరుపులో, అన్నిట్లో నా రంగడే కనిపిస్తున్నాడు, నన్ను కవ్విస్తున్నాడు. రంగా రంగా పరిమళ. నీ బుగ్గ చామంతి మొగ్గ
నీ ముద్దు ముత్యాల ముగ్గు. పరిమళ ఈ రంగడు మహామాయగారమ్మా, వీళ్ళు వదిలిపెట్టి తల్లి. అది సాధ్యపడదు గనక. రంగడు లేని నా జీవితం, నీరు లేని ఎండమావి, మెట్లు లేని నేలమావి, పాము లేని పుట్ట, చెట్టు లేని పిట్ట, చీలుస్తారా నీ పొట్ట ఉండు. చిలక ఎందుకు అలక? గుండెల్లో కలక. ఎందుకు? నా కళ్ళ ముందే నా కన్న తండ్రిని హింసిస్తుంటే నీ చూడలేను. మీ మంత్రశక్తితో నా తండ్రి మనసు కూడా మార్చి నిన్ను పెళ్లి చేసుకోవచ్చుగా. జమాజం, సమయానికి భలేగా గుర్తు చేశావు. నీ బుర్రే బుర్ర భర్చక భం. వెంటనే మహారాజు గారి మనసు మారాలి, నన్ను అల్లుడుగా అంగీకరించాలి. భంచక భం. రంగా, నువ్వు నిజంగా అదృష్ట జాతకుడి. మా పరిమళకు తగిన భర్తవు నువ్వే. వెంటనే కళ్యాణానికి ఏర్పాటు చేయి. అక్కర్లేదు. నాకు అక్కర్లేదు. ఎందుకని? నా సోదరుడు ప్రతాప్ పెళ్లి కాకుండా నాకు పెళ్ళా. సిగ్గు సిగ్గు. నా అక్కయ్య పద్మావతి పెళ్లి కాకుండా నాకు పెళ్ళా. వద్దు వద్దు. అయితే వాళ్ళ పెళ్లి కొప్పుకుంటావు, ఎక్కడున్నా తీసుకురమ్మని మా భటుల్ని పంపిస్తాం. మీ భటులు పనికిరాని దత్తమ్మలు. నేనే వెళ్లి వాళ్ళని వెతికి తీసుకొస్తాను. ఈ ఎన్టీఆర్ కట్టని నీకు ఇస్తాను. జాగ్రత్త వచ్చిందో జనం ప్యానల్ పెడతారు తెలుసురా. ఓరే మాయల్ బగ్గీర్ గారి ప్యానం చిలకలో ఉన్నట్టు మీ సీలని రికార్డు లో ఉందని మాకు తెల్లరా. అవును, మనం ఎక్కడ ఉండిపోతే అక్కడ అరేంజ్మెంట్స్ అన్ని ఎవరు చూస్తారు? అందుకని పెంచులారా, ఏదన్నా నిశ్చిత కూర్చుని పోగ్రామ్ కనుక జరగబోతా. ప్రోగ్రామ్ మొదలెట్టబోతే పుచ్చి లేపేసిట్టున్నారు జనాలు. బాబోయ్ ఏంటమ్మా, ఎక్కడయ్యారని అడుగుతున్నావా? నా దోషుంటాయ్యా, మాటి గంతంలో నేను అప్పంటే బాబు చాలా షీప్గా ఉంది. ఎలిది మేకప్ అమ్మా, కూర్చోడానికి కుర్చీలు కూడా లేవు షీప్గా. ఇప్పుడు ప్రోగ్రామ్ చాలా షీప్ గా ఉంటదేమో. ప్రేక్షక మహాశీరారా, ఇయ్యారా మీ జీవితంలోనూ నా జీవితంలోనూ గొప్పరోజు. కారణం ఏంటంటే ఇన్నాళ్ళు గోపాలం గారి చెత్త డాంకులు చూసి ఇసిరిపోయిన మీ అందరికీ ఇలా పండగలాంటి రోజు. ఏం చెప్పంటే మన జిల్లా ఇఖ్యాత మాణిక్యం రాంబాబు గారికి విపరీతంగా ట్రైనింగ్ ఇప్పించేసి మీ ముందుకు వెళ్తున్నాను. మొదటిగా పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు నటించిన యమగోళ చిత్రం నుంచి ఓరం మీ తిక్కరిగిందా. సత్యజిత్ కాంతి చేసే ఓల మీద ఎక్కడైతే ఈ పాట వస్తుంది నా పర పాట నాకు అప్పుడు తెలియదు. అట్లా ఏమైతే ఏదో అడ్జస్ట్ చేసి అప్లై చేద్దాం.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.